సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిచెట్టి రోశయ్య మృతి పట్ల కాంగ్రెస్ నేతలు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్, మాజీ పిసిసి అధ్యక్షుడు కొణిచెట్టి రోశయ్య గారు 88 సంవత్సరాల వయసులో నిన్న హైదరాబాద్లో చనిపోవడం జరిగింది. వారు 1968 సంవత్సరంలో రాజకీయాలలో ఎమ్మెల్సీగా వారి జీవిత ప్రస్థానం స్టార్ట్ చేసిండు. అప్పుడు ఆయన వయసు 35 సంవత్సరాలు. రాజకీయాలలో 53 సంవత్సరాలు గడిచింది ఆయన జీవితం. ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, ఎంపీగా, గవర్నర్గా, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా రాజశేఖర్ రెడ్డికి సొంత ప్రభుత్వంగా పనిచేసినటువంటి ముఖ్యమంత్రి. జన్మత ఆంధ్రవాడైనా తెలంగాణ వాళ్ళ న్యాయమైన కోరికల కోసం, ధర్మం కోసం తెలంగాణ కూడా సపోర్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడే ఈయనే కేసీఆర్ అమ్మ నిరాహార దీక్ష పట్టిండు. ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడే డిసెంబర్ 9వ ప్రకటన వచ్చింది. రోజా గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే తెలంగాణ ఆవిర్భావానికి పూర్తిగా రూపకల్పన జరిగింది. ఒక మనిషి దేశంలో దురదృష్టం ఏంటంటే ఒక మనిషి చనిపోయినాకనే ఆయన గొప్పతనం అంతా ప్రచారం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంగ్లీష్లో ఎన్నడో చెప్పినట ఆల్ డెడ్ ఇండియన్స్ ఈజ్ వెరీ గుడ్ ఇండియన్స్ అని, అంటే భారతదేశంలో చనిపోయిన ప్రతివాడు మంచోడు అవుతాడని. అయితే అందుకు ఉదాహరణ ఇది ఒకటి, ఆయన హైదరాబాద్ ఉంటే ఆయన అంతిమ సంస్కారాలు కూడా ఆంధ్రలో చేస్తానడట. నేను ఇక్కడనే ఉన్నా 52 నుంచి నా చావుడు ఈటే చేయమన్నాడట. అంటే ఎంతో మానవతవాది పివి నరసింహరావు కానీ ప్రణబ్ ముఖర్జీ కానీ 16 ఏళ్ళు పట్టుచేట పెట్టి ఒక విమర్శ లేదు ఆయన మీద, ఒక రూపాయి కరెక్షన్ చేసినా అది లేదు. తెలంగాణ వ్యతిరేకం అయినా మనం ఆయన చనిపోతే శివకాడి పోయి మాట్లాడేటువంటి పరిస్థితి. ఇది ఒక రకంగా ఆయన గొప్పతనాన్ని ఎంత మనం పొగుడుతానమో గుర్తించకపోవడం కూడా ఒక దురదృష్టకరమని ఈ సందర్భంగా నా అభిప్రాయం వ్యక్తం చేస్తూ, అందరూ ఆయన లెక్క ఎంపీలు, ముఖ్యమంత్రులు, గవర్నర్లు కాకపోవచ్చు, మీరు మీరు మనం మనం మన ఇళ్ళల్లో, మన వాడళ్ళల్లో, మన ఊళ్ళల్లో ఆయన చూపిన బాటలో కొంతవరకు కొంత మనం పోగలిగిన ఆయన ఆత్మ గ్యారంటీ సంతోషిస్తుంది. అంతనే ఆయన జీవితం నడిచింది కాబట్టి ఆయన ఆశయాలను మనం కొంత ముందు తీసుకుపోయామని ఏ లోకంలో ఆయన సంతోషపడాలని తెలియజేస్తూ ఇది ఉన్నటువంటి